గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దాసరి పద్మారావు బరిలో నిలిచారు. ఒక్క అవకాశం ఇవ్వండి, గ్రామాన్ని జిల్లాలోనే నెంబర్ వన్ గా నిలుపుతానని అంటున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తున్న దాసరి పద్మారావు పెదనందిపాడు గ్రామ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ప్రజల నుంచి సూచనలు సలహాలు తీసుకుని గ్రామ అభివృద్ది కోసం ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందిస్తామని అంటున్నారు. గ్రామంలో సుదీర్ఘంగా ఉన్న పారిశుద్ధ్య మురుగు సమస్య, మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు దాసరి పద్మారావు. దోమలు కుట్టి ఈ జ్వరాలు వచ్చి అల్లాడిపోతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. ఈ పంచాయతీకి మనవి చేస్తున్నాను, పద్మనాభరావు అని ఆయన్ని ఎన్నుకుంటున్నాము, బాగా చేస్తాడని ఆయన గెలవాలని మేము కోరుకుంటున్నాం. అందరం గెలుస్తాడు. మరి ఊరు మొత్తం ముప్పై ఉంటే ఆయనకి సపోర్ట్ గా పడుతుంది. అని మంచివాడు అని సద్గురుడు అని ఆయన ఎన్నుకున్నాము. అతను బలపడుతున్నాం అందరం, ఏకీకరణ కావాలని కోరుకుంటున్నాం. మీ గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారు? మీ గ్రామానికి ఏం చేయాలంటే రోడ్లు కానీ నీటి బస్సులు చూడాలి, అన్ని పనులు చూడాలి, పరిశుభ్రాలు వరకు బాగు చేయాలి. అన్ని సమస్యలు మాకు ఉండాలి. అందరం కలబడి జరపట్ల ఆయన సపోర్ట్ చేసి మేము అనుకున్నాం. మంచివాడు సద్గురుడు అని పెదనందిపాడు మండలంలోని పెదనందిపాడు గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా సర్పంచ్ అభ్యర్థిగా దాసరి పద్మారావు, మరి వార్డు నెంబర్గా 12 మంది కూడా ఈరోజు పెదనందిపాడు గ్రామ సచివాలయంలో నామినేషన్లు 14 మంది నామినేషన్లు వేయటం జరిగింది. పెదనందిపాడు గ్రామానికి సంబంధించి ఎస్సీ జనరల్ రిజర్వ్డ్ అయింది కాబట్టి అతనికి ఇవ్వటం అయింది. అందరూ కూడా తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపి మా పద్మారావు యొక్క విజయానికి సహకరించాలని చెప్పేసి అందరిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి 17 పంచాయతీల్లో కూడా రేపు చివరి రోజు ఎక్కువ నామినేషన్లు అయిపోతా ఉన్నాం. మొట్టమొదటిసారిగా 17 గ్రామ పంచాయతీలు కూడా గెలుచుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. దాదాపుగా 7 నుంచి 8 చోట్ల ఇనామస్గా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.